Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ జరుగుతున్న విషయం అందరూ గమనించారు గమనిస్తూనే ఉన్నారు సో గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో మా పార్టీ పర్ఫార్మెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అద్భుతంగా ఉండిందో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఎన్నికలు వెళ్ళినప్పుడు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పాలన ఈ రెండేళ్లలో బాగా ప్రజల్లోకి కింది వరకు వెళ్ళడంతో ప్రజల్లో ఆదరాభిమానాలు ముందుకంటే బాగా పెరిగినందువల్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది రిజల్ట్స్ ఇప్పటికే ఏకగ్రీవాలు కానీ తర్వాత కానీ ఇప్పుడు జరిగే పోలింగ్లో కానీ తెలుస్తాయి అది రేపు కూడా తెలుస్తుంది అందులో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అయితే దాని నుంచి దృష్టి మళ్ళించి లేదా అలా వచ్చిన వాటికి వక్రభాష్యం చెప్పే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కుయుక్తులు యత్నాలను వాటికి ప్రధాన పాత్రధారిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ గారు పోషించిన పాత్ర వీటన్నిటి వల్ల ఈ ఎన్నికలకు ఏదో ఘోరం జరగబోతోంది ఎక్కడ ఏదో ఇదైపోతుంది అనే ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది కూడా అందరూ చూశారు ఏమీ జరగలేదు స్మూత్గా ప్రశాంతంగా గతంలో ఎప్పుడు లేనంతగా ఏకగ్రీవాలు స్మూత్గా జరిగాయి ఈ ఎన్నికలు కూడా స్మూత్గా జరుగుతున్నాయనే దాంతో వాళ్ళు ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశారు అనే విషయం ఎస్టాబ్లిష్ అయిందని నేను చెప్పదలుచుకున్నాను సరే చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎప్పుడు అలవాటే తెలుగుదేశం పార్టీకి ఇది పుట్టుకతో వచ్చిందే ఇలా చేయడం అంటే ఈయన ఎప్పుడైతే ఈయన పాత్ర పెరిగిందో చంద్రబాబు నాయుడు గారి అప్పటి నుంచి ఇది అలవాటైన విషయమే అందరికీ తెలుసు కానీ కొత్తగా ఇందులో ఏంటంటే ఒక వ్యవస్థను స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా కీలక పాత్రధారిని సక్సెస్ఫుల్గా ఆయన చేయగలిగాడు ఈయన కూడా ఓ పార్టీ కార్యకర్తలాగా పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తలాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే బిహేవ్ చేశారనే నేపథ్యంలో మేము కొత్త చర్చకు తెర లేపాలనుకుంటున్నాం ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బహుశా రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా అప్పుడు రాసినప్పుడు తర్వాత వచ్చినప్పుడు అన్నీ ప్లెయిన్గా పారదర్శకంగా ఆనెస్టీతో నిజాయితీగా ఇంటెగ్రిటీతో ఉన్న వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో తయారు చేసి ఉంటారు కానీ ఒక వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు తన పరిధి దాటి లైన్ డ్రా చేసిన లైన్ దాటి నైతికంగా ఉండాల్సిన ఫాలో కావాల్సిన వీటిని గాలికి వదిలేసి రూల్ బుక్లో సరిగా గ్రే ఏరియా ఏమి చెప్పని దగ్గర పూర్తిగా పరిధి దాటినప్పుడు అలాంటి వ్యక్తులను కట్టడి చేయడానికి ఆ వ్యవస్థకు ఏ పర్పస్ కోసం ప్రయోజనం కోసం దాన్ని పెట్టామో అది నిక్కచ్చిగా అది పూర్తి చేసే రకంగా ఆ వ్యవస్థను తయారు చేయడానికి రెమెడీస్ ఏంటివి అనేదాన్ని ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం ఇంతకుముందు గతంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అట్లయినప్పుడే దాన్ని మల్టీ మెంబర్ దీన్ని చేశారు ఇక్కడ కూడా అలాంటిదే కావాలనేది మేము అందుకే ప్రతిపాదన తీసుకొచ్చాం ఇప్పుడు ఎందుకు తీసుకురావాలనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కొల్లలుగా దృష్టాంతరాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పెట్టి ఒక చర్చ జరపాలని భావిస్తున్నాం ఇక్కడ ఇది కూడా మల్టీ మెంబర్ ఇది కావాలి దీని మీద ఎవరో ఒక వ్యక్తి తను ఎవరైనా కావచ్చు అతను వ్యక్తిగతంగా తన నిగ్రహము నియంత్రణ లేనివాడైతే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయనేది ఈ రెండు నెలల్లో చూశాం కాబట్టి ఈ నేపథ్యంలో సంస్కరణలు రావాల్సింది దీని మీద జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలని భావిస్తున్నాం ఆ దిశగా మేము చర్చలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేయాలనుకుంటున్నాను